నమస్కారం ఏసీటీ న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల ముఖ్య అంశాలు సీతమధారలో 2.5 కోట్ల రూపాయలతో రాకెట్ పార్క్ అభివృద్ధి శంకుస్థాపన చేసిన ఎంపీ విజయసాయి రెడ్డి ధ్యానం జ్ఞానంతోనే విశ్వ ప్రగతి ఎంవీపీ కాలనీ బ్రహ్మకుమారి చాప్టర్ రజతోత్సవంలో మంత్రి ముత్తం శెట్టి వైసీపీలో పనిచేసే వారికే పదవులు దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి వెల్లడి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ జోలికి వస్తే ఖబర్దార్ నరేంద్ర మోడీ సర్కారుకు ఐఎన్టీయూసీ హెచ్చరిక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ధరల నియంత్రణ చర్యలు చేపట్టాలి ఏఐటీయూసీ డిమాండ్ ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఆవాసం కల్పించడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాన లక్ష్యమని రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి రాష్ట్ర మంత్రి ముత్తశెట్టి శ్రీనివాసరావు నగర మేయర్ గొలగాన హరివెంకట కుమారులు తెలిపారు 2.5 కోట్ల రూపాయల వ్యయంతో సీతమ్మధారలోని నార్త్ ఎక్స్టెన్షన్లో రాకెట్ పార్క్ అభివృద్ధి పనులకు వారు శంకుస్థాపన చేశారు బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతి లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగిస్తున్నారని రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మంత్రి ముత్తశెట్టి శ్రీనివాసరావు నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారులు పేర్కొన్నారు సీతమ్మధార నార్త్ ఎక్స్టెన్షన్లో 2.5 కోట్ల రూపాయలతో రాకెట్ పార్క్ అభివృద్ధి పనులకు వారు శంకుస్థాపన చేశారు అనంతరం వారు మాట్లాడారు ప్రజా సంక్షేమమే ప్రధాన కర్తవ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారని వెల్లడించారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన సంక్షేమం అభివృద్ధి పనులను గత టీడీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన సంక్షేమం అభివృద్ధిని బేరీజు వేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు ప్రజల కష్టాలను కళ్లారా చూసి ఆకలింపు చేసుకున్న వ్యక్తిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లుగా పరిపాలన కొనసాగిస్తున్నారని కితాబిచ్చారు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే కాకుండా ఇవ్వని హామీలను కూడా నెరవేరుస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు జీవీఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని తప్పక నెరవేరుస్తామని స్పష్టం చేశారు సుందర విశాఖ నగరమే జయంగా జీవీఎంసీ పరిధిలో మొత్తం 1000 పార్కులను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ సృజన పైకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు రాష్ట్ర నెడ్క్యాప్ చైర్మన్ కేకే రాజు 14వ వార్డు కార్పొరేటర్ అనిల్ కుమార్ రాజు పేడాడ రమణ కుమారి తదితరులు పాల్గొన్నారు మొత్తం ఈ యొక్క విశాఖ నగరాన్ని సుందర నగరంగా తీర్చేటటువంటి భాగంలో 1000కి పైచిలుకు ఉన్నటువంటి పార్కుల్ని అభివృద్ధి చేయడం కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఇది మొట్టమొదటిది గతంలో కూడా కొన్ని చేశాం ఎన్నికలకు ముందు ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా 1000 పార్కుల్ని గాని పూర్తిగా గాని మనం అభివృద్ధి చేసుకుంటే ఆ యొక్క లోకల్ గా ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఆ యొక్క పార్కులో ఉండేటటువంటి సదుపాయాల్ని వినియోగించుకోవడం జరుగుతుంది బటర్ఫ్లై పార్క్ గా యోగా పార్క్ గా వాకింగ్ ట్రాక్ ఇవన్నిటిని కూడా కల్పిస్తూ ఈ యొక్క ఇక్కడ ఉండేటటువంటి నివాసం ఉండేటటువంటి వారికి అందరికీ కూడా వసతులు కల్పించేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఇది చేసుకుంటా ఉన్నాం మొత్తం కమిషనర్ గారు మేయర్ గారు చెప్పినట్లుగా ఈ యొక్క విశాఖపట్నంలో ఉన్నటువంటి 794 స్లమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్లమ్స్ లో నివసించేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ స్లమ్స్ ను డెవలప్ చేస్తూ రోడ్లు వేస్తూ వాళ్ళందరికీ కూడా ఆ స్లమ్స్ లో ఉండే వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వడం జరుగుతుంది అని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది తప్పకుండా నెరవేరుస్తాం రాష్ట్రంలో విశాఖపట్నంలోనే కాదు రాష్ట్రంలో ఎక్కడ ఏ ఒక్కరికి కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు ప్రతి ఒక్కరికి ఇల్లు అవసరం ఉంటుంది అన్నటువంటి ఒక మంచి సదుద్దేశంతో ఈ యొక్క పేదలకు ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 5 సంవత్సరాల కాలంలో తప్పకుండా అన్నిటినీ విశాఖ నగరంలో ఉన్నటువంటి పార్కులన్నిటినీ ఈ యొక్క 794 స్లమ్స్ని ఉన్నటువంటి వాటర్ బాడీస్ని ఈ డ్రైనేజ్ రిపేర్ కార్యక్రమాన్ని అన్నిటినీ కూడా ఈ యొక్క 5 ఏళ్ల సమయంలో తప్పకుండా పూర్తి చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ
ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు మీ అందరూ ధన్యవాదాలు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను ఈ పార్క్ గురించి ఇప్పుడే చెప్పారు ఇదివరకు ఉన్న పరిస్థితి ఏంటి ఈ కాలనీ వాసులే చందాలు వేసుకుని మెయింటైన్ చేసే పరిస్థితి ఉండేది దానివల్ల 2 కోట్ల రూపాయలతోటి ఇలాంటి పార్కులు 6 పార్కులు మరి అభివృద్ధి చేస్తామని చెప్పి కమిషనర్ గారు చెప్పారు మొట్టమొదటగా అది మీ ఉత్తర నియోజకవర్గంలో మీ పార్కుని ఈ రోజున మరి అభివృద్ధి చేయడం అనేది చాలా సంతోషం పార్కులే కదమ్మా రోడ్స్ గాని డ్రైన్స్ గాని పార్కులు గాని ఇలా స్థలాలు గాని పెన్షన్లు గాని అన్నీ కూడా మీ పార్టీ గాని మీ కులం గాని మతం గాని మీరు మాకు ఓటేసర్లా చూడకుండా ఎలాంటి వివక్షత లేకుండా ఎలాంటి అవినీతి లేకుండా గౌరవనీయులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే ఈ రోజు ఇక్కడ అభివృద్ధి పనులు గాని ఈ వార్డులో ఈ పార్క్ స్నీపర్ పార్క్ ని ఒక థీమ్ పార్క్ గా శంకుస్థాపన చేయడం గాని అన్ని వార్డ్స్ లో కూడా పార్క్స్ రోడ్స్ డ్రైన్స్ ఇవన్నీ ఏర్పాటు చేయడం గాని ఒక పక్క సంక్షేమము ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు ఇక్కడ ఏర్పడడం చాలా గొప్ప విషయం దానికి అనుగుణంగానే మేము ముందుకు వెళ్తున్నాము విశాఖపట్నాన్ని ఒక అంతర్జాతీయ నగరంగా కూడా రానున్న రోజుల్లో చూపించే దిశలో మేము పయనిస్తామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదములు ధ్యానం జ్ఞానంతోనే విశ్వ ప్రగతి సాధ్యమని రాష్ట్ర మంత్రి ముత్తశెట్టి శ్రీనివాసరావు నగర మేయర్ గొలగాన హరివెంకట కుమార్లు పేర్కొన్నారు ఎంవీపీ కాలనీలోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో జరిగిన బ్రహ్మకుమారి ఈశ్వరయ్య విశ్వవిద్యాలయం ఎంవీపీ కాలనీ శాఖ రజతోత్సవాలను వారు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు విభిన్న మత గురువుల ప్రార్థనల మధ్య విశాఖ శాంతి నగరంగా భాసిల్లుతోందని రాష్ట్ర మంత్రి ముత్తశెట్టి శ్రీనివాసరావు నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారులు పేర్కొన్నారు ఎంవీపీ కాలనీలోని టీటీడీ కళ్యాణ మండపంలో జరిగిన బ్రహ్మకుమారి ఈశ్వరయ్య విశ్వవిద్యాలయం ఎంవీపీ కాలనీల శాఖ రజతోత్సవాల్లో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యావేత్త అయినటువంటి రాష్ట్ర మంత్రి ముత్తశెట్టి శ్రీనివాసరావు గతంలో ఉపాధ్యాయునిగా పనిచేసిన నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారులను బ్రహ్మకుమారిలు సత్కరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి అనంతరం వారు మాట్లాడారు విశ్వశాంతి కోసం అహరహం శ్రమిస్తున్న బ్రహ్మకుమారిలను భగవంతుని దూతలుగా అభివర్ణించారు ధ్యానం జ్ఞానంతోనే విశ్వ ప్రగతి సాధ్యమని పేర్కొన్నారు ఈ సందర్భంగా బ్రహ్మకుమారి రామేశ్వరి మాట్లాడుతూ బ్రహ్మకుమారి ఈశ్వరయ్య విశ్వవిద్యాలయం ఎంవీపీ కాలనీ శాఖ ద్వారా సమాజంలో శాంతి స్థాపనకు 25 ఏళ్లుగా చేస్తున్న కృషిని వివరించారు ఈ కార్యక్రమంలో విజేఎఫ్ అధ్యక్షుడు గంటల శ్రీనిబాబు తదితరులు పాల్గొన్నారు చిన్న పిల్లలు కూడా మరి వాళ్ళకి ఎంతో బ్రిటిష్
ఈరోజు సెప్టెంబర్ 5వ తారీఖున అంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు మన పూజ్యులైనటువంటి టీచర్ గారు వారి యొక్క పుట్టినరోజుని ప్రపంచంలోనే ఉపాధ్యాయుల యొక్క పండుగగా మనం జరుపుకుంటూ ఉన్నాము ఆ సందర్భంగా ఇటువంటి మహోన్నతమైనటువంటి రోజున విశాఖపట్నంలో బ్రహ్మకుమారీస్ యొక్క సేవలను కొనసాగిస్తూ ఎంఈపి కాలనీలో స్థాపన చేసినటువంటి శేఖ యొక్క సత్యవతి గారు ఇన్ఛార్జ్ అయి ఉన్నారు వారి ఆధ్వర్యంలో ఎంఈపి కాలనీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈశ్వర్య సేవా కేంద్రాలు తెరవబడ్డాయి దాని సందర్భంగా 25 సంవత్సరాలు రజతోత్సవాల యొక్క ఉత్సవాలను జరుపుకున్న శుభ సందర్భంగా ఈ ఎంఈపి కాలనీ టీటీడీ కళ్యాణ మండపంలో ఈ యొక్క కార్యాన్ని మనం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నామండి ఈ కార్యక్రమానికి మంత్రివర్యులు పర్యాటక శాఖ మంత్రి అయినటువంటి శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాస్ గారు రావడం విశేషము అలాగే నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి గారు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా దిగ్విజయం చేశారు ఇదే కాకుండా ప్రథమం నుంచి కూడా మాధ్యమంగా నిడిచేటువంటి మీడియా అనేది చాలా గొప్ప విషయం బ్రహ్మకుమారి చేసేటువంటి అనన్యమైన సేవలను అందరికీ తెలియజేశారు విశ్వశాంతి కోసం అందరికీ కావాల్సింది ఏంటంటే సంస్కార పరివర్తన సంస్కారాలు పరివర్తన అవ్వాలంటే ఈశ్వరీయ జ్ఞానం కావాలి ఆ జ్ఞానం ఏ స్కూళ్ళల్లోనూ లేదా పుస్తకాల్లోనూ మునులు ఋషులు చెప్పిన గ్రంథాల్లో ఉండదు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జాతి మత కుల లింగ వర్ణ వయోభేదం లేకుండా అన్ని మతాల వారికి కూడా ఈ ఆత్మజ్ఞానం ఇవ్వడం జరుగుతుంది దీని ద్వారానే మానవులలో వ్యక్తిగతమైన శాంతి అలాగే శాశ్వతమైనటువంటి పరివర్తన రావడం జరుగుతుంది చెడు గుణాలు చెడు వ్యసనాల నుండి ముక్తి అవడమే మళ్ళా స్వర్ణ భారతదేశానికి నాంది పలుకుతుందని తెలియజేస్తూ ధన్యవాదాలు దక్షిణ నియోజకవర్గం పరిధి జీవీఎంసీ కార్పొరేటర్లు రాష్ట్రానికి చెందిన వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు స్టేట్ డైరెక్టర్ల ఆత్మీయ సన్మాన సభ జిల్లా పరిషత్ జంక్షన్లోని అంకోస హాల్లో జరిగింది దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ జాన్ వెస్లీలు కార్పొరేటర్లు నామినేటెడ్ పదవులు పొందిన పలువురిని సన్మానించారు ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ గొల్ల బాబురావులు మాట్లాడారు దక్షిణ నియోజకవర్గం వైసీపీ నాయకులకు గౌరవమైన పదవులు కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు పార్టీ అభివృద్ధికి కృషి చేసిన వారికి తగిన గుర్తింపు ఉంటుంది అనడానికి ఈ పదవులే నిదర్శనమని పేర్కొన్నారు అలాగే ఈ యొక్క కార్యక్రమంలో కూడా మేము పార్టీలో ఉంటూ మాకు ఇలా మాకు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పదవుల లెబొరేటరీగా తయారు చేశారన్నమాట ముఖ్యంగా మహిళలకి 50% ఇంట్లో కూర్చునే మహిళలకి వాళ్ళ లీడర్షిప్ని గుర్తించి వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని గుర్తించి వాళ్ళ యొక్క ప్రజల్లో ఉండే అభిమానాన్ని గుర్తించి ఒక్కొక్కని పేరు పేరున కూడా ద బెస్ట్ స్పోక్స్ పీపుల్ ఉమెన్ వచ్చారన్నమాట అసలు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఈ డైరెక్టర్స్తో కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత కార్పొరేటర్స్ కానీ పంచాయతీ ప్రెసిడెంట్లు కానీ వీళ్ళందరూ కూడా స్ట్రాంగ్ లీడర్షిప్ తయారైపోయింది అన్నమాట ఈరోజు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో ఒక సుమారు కార్పొరేటర్స్ తోటి అలాగే ముఖ్యంగా ఈ డైరెక్టర్స్ తోటి అలాగే చైర్పర్సన్స్ ముఖ్యంగా చెప్పిన మాటలు బాబాసాహెబ్ అంబేద్కర్ని ఆచరణలో పెట్టినటువంటి నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేనైతే గర్వంగా చెప్తాను మరి అటువంటి అతనికి నేను పాదాభివందనం చేస్తా ఉన్నాను ఈ వేదిక ద్వారా కూడా ఈ ఆనందం కానీ కోలాహలం కానీ మనందరూ కూడా చూస్తూ ఉన్నాము 15 నియోజకవర్గాలు ఉంటే ఈ దక్షిణ విశాఖపట్నంలో 15 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేసి జగన్మోహన్ రెడ్డి కానుక ఇస్తామని చెప్పి చెప్తాము 2024లోని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నరేంద్ర మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి దీనిలో భాగంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి 157వ రోజు దీక్ష శిబిరానికి ఐఎన్టీఈసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నీరుకొండ రామచంద్రరావు తన సంఘీభావాన్ని ప్రకటించారు
జాతి హక్కైనటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ఎలాంటి త్యాగాలకైనా వెనుకాడేది లేదని ఐఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నీరుకొండ రామచంద్రరావు కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన దీక్షలు 157వ రోజు కొనసాగాయి. ఈ శిబిరానికి సంఘీభావం తెలిపిన అనంతరం ఆయన మాట్లాడారు. వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న జాతి హక్కు అయినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటుపరం చేయాలని నరేంద్ర మోడీ సర్కారు నిర్ణయించడం దురదృష్టకరమన్నారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అన్నీ కూడా మోడీ ప్రభుత్వం ఎవరికో ఆయన అనుయులకి అంబానీ అదానీ లాంటి వాళ్ళ కార్పొరేట్ సంస్థలకు కట్టిపెట్టాలనే ప్రయత్నం చేస్తుంది. ఆ భాగంగానే ఒక దేశానికి తలమానికం, మరి అలాగే ఆంధ్ర రాష్ట్రానికి మణిహారం లాంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 200 కోట్ల ఆస్తిని అతి తక్కువ ధరకో లేకపోతే ఎవరికో వాళ్ళకి కట్టబెట్టాలని చెప్పి మరి 100% అమ్మేస్తామని చెప్పి రోజు ప్రకటనలు చేస్తూ ముందుకెళ్తున్న తరుణంలో ఈ యొక్క ఉద్యమాన్ని మరి విశాఖపట్నమే కాదు స్టీల్ ప్లాంట్ కార్మికులు పోరాడుతున్నారు. 206 రోజుల నుంచి అక్కడ స్టీల్ ప్లాంట్ దగ్గర కుర్మణపాలెంలో దీక్షలు పోరాటాలు జరుగుతున్నాయి. దాని సంఘీభావంగా ఈరోజు సిటీలో కూడా 157 రోజులు జరుగుతున్నాయి. ఈ పోరాటం అనేది ఇక్కడ ఆగదు. విశాఖపట్నం నుంచి మన రాష్ట్రానికి అలాగే దేశానికి తీసుకెళ్లి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడుకుంటాం. ఎందుకంటే ఇది ఎవరు ప్రాణ త్యాగాలతోటి ఎన్నో త్యాగాలతో వచ్చిన స్టీల్ ప్లాంటు. ఆ రోజుల్లో పోరాటాలు చేసి మరి 1966లో 32 మంది ప్రాణత్యాగం చేసి 26,000 ఎకరాలు సుమారు 16,800 మంది రైతులు ఒక భూముల్ని ఇల్లుల్ని వాళ్ళకి ఈ ప్రభుత్వ రంగంలో కొనసాగితే మాకు ఉపాధి దొరుకుతుందని చెప్పి ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఇప్పటికి కూడా మరి 8,800 మంది మరి ఒక రైతులందరూ కూడా ఉపాధి కొరకు 40 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటి తరుణంలో ఈ విశాఖపట్నం 20 మిలియన్కి వెళ్ళవలసిన పరిస్థితుల్లో ఇంకా ఉత్పత్తి పెరిగి విస్తరణ చేసి ఆ 8,800 మంది కూడా ఉపాధి చేయాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బంగారు బోతు, ఇది పెద్ద విశాఖపట్నం దేశంలోనే ఒక బెస్ట్ స్టీల్ ప్లాంట్ కాబట్టి దీన్ని మేము కొనుక్కుంటామని చెప్పి ఒక పక్క టాటా వాళ్ళు, ఒక పక్క మెట్ల వాళ్ళు, ఒక పక్క నిప్పన వాళ్ళు, మరి దేశంలో ఉన్న అందరూ కూడా కార్పొరేట్ సంస్థలు దీని మీద కన్నుపడ్డాయి. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్ర ప్రజల ఆస్తి, ఇది దీన్ని కాపాడుకుంటాం. ఎంత పోరాటకన్నా ముందుకెళ్తాం, పేన త్యాగాలకైనా సిద్ధంగా ఉంటాం. ఆ మోడీ ప్రభుత్వం దిగే వరకు కూడా పోరాడి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటామని మీ ద్వారా తెలియజేస్తూ, ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం ఈ దేశంలో ఆస్తులు అమ్మడం పక్కన పెట్టి ఏదైతే నీకు అధికారం ఇచ్చారో నీ పరిపాలన చేయమని చెప్తే ఈరోజు దేశంలో ఉన్న ఆస్తులు అనే 70 సంవత్సరాల నుంచి ఈ సంపాదించిన ఆస్తులన్నీ కూడా ప్రజల ఆస్తులు, 30 కోట్ల ప్రజల ఆస్తుల్ని నువ్వు ఒక కార్పొరేట్ సంస్థలకి నువ్వు ఒక ఎవరికో కొంతమందికి అమ్ము పెట్టాలని చెప్పి ప్రయత్నాలు విరమించుకోవాలని చెప్పి ఈ సభావేగంగా మేము డిమాండ్ చేస్తున్నాం. నిరంతరాయంగా పెరుగుతున్న పెట్రోలు, డీజిల్, గ్యాస్, నిత్యావసర ధరలపై ఏఐటీయూసీ అనుబంధ ఆటో డ్రైవర్స్ యూనియన్ మాధవధార 48 బస్టాప్ వద్ద నిరసన తెలిపింది. ఏలేవాడికి బుద్ధే లేదా, పెరిగే ధరలకు హద్దే లేదా అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర నాయకులు జి వామనమూర్తి మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ధరలను నియంత్రిస్తామని చెప్పిన భారతీయ జనతా పార్టీ, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాలు ఏళ్లు గడుస్తున్నా ధరల నియంత్రణపై దృష్టి సారించకపోవడం శోచనీయమన్నారు. కరోనా కష్టకాలంలో ఉండేందుకు ఇల్లు, తినేందుకు తిండి, చేసేందుకు పని లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలపై ఇష్టారాజ్యంగా పెట్రోలు, డీజిల్, గ్యాస్, నిత్యావసర ధరల పెంపుదలతో పాటు విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపడం దురదృష్టకరమన్నారు. తక్షణమే ధరల నియంత్రణ చర్యలు చేపట్టాలని, లేకుంటే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని ఘాటుగా హెచ్చరించారు. అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ప్రజల వాడే నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే 78 నెలలు అయింది. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే 30 నెలలు గడుస్తూ ఉంది. అయినా ఒక్క ధర కూడా తగ్గించలేసారు కదా. ఇవాళ పెద్ద ఎత్తున కరెంటు ఛార్జీలు 3,976 కోట్ల రూపాయలు పెంచారు. అదేవిధంగా 315 రూపాయలు ఉన్న వంట గ్యాస్ సిలిండరు 1,000 రూపాయలకి పెంచారు. 30 రూపాయలు ఉన్న డీజిల్ 100 రూపాయలకి పెంచారు. 40 రూపాయలు ఉన్న పెట్రోలు 100 రూపాయలు 110 రూపాయలకి పెంచి ఇవాళ ప్రజల మీద పెద్ద ఎత్తున ఆర్థిక భారాలు వేస్తూ ఉన్నారు. ఒకవైపు కరోనా మహమ్మారితో ఉండడానికి ఇల్లు లేక, తినడానికి తిండి లేక,
చేద్దామంటే పని లేక అవస్థలు పడుతున్నా ప్రజానీకం మీద ఇవాళ డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగినందున అన్ని రకాల బియ్యం పప్పులు వంట నూనె కాయగూరల ధరలు భారీగా పెరిగిపోయి ఈ దీని వల్ల ఆహార భద్రత కొరపడి ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారు అనేక మంది ఆకలి చావులకు గురవుతున్నారు అయినా ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మురళీ నగర్ లో ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టాం వెంటనే ఇక్కడ ఎన్నికైనటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు చొరవ తీసుకొని భారీగా పెంచిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు తగ్గించాలని చెప్పి కరెంటు ఛార్జీలను నియంత్రించాలని చెప్పి లేని పక్షంలో ప్రజా ఆగ్రహానికి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరపున ప్రభుత్వాన్ని హెచ్చరిక. అక్కయ్యపాలెంలోని వాగ్దేవి స్కూలులో నవభారత విద్యా దార్శనికుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఉపాధ్యాయ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థి సంఘం, ద్వారకా నగర్ లయన్స్ క్లబ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సెంచురీ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య జిఎస్ఎన్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. పలువురు ఉపాధ్యాయులకు నిత్యావసర సరుకులు అందజేశారు. స్థానిక పేదలకు భోజనం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆచార్య జిఎస్ఎన్ రాజు మాట్లాడుతూ నవభారత విద్యా దార్శనికుడిగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కీర్తించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థి సంఘ నాయకులు సమయం హేమంత్ కుమార్ కూడా పాల్గొన్నారు. మన హేమంత్ కుమార్ గారు వారి టీం అంతా వినాయక చవితి దగ్గరికి వస్తుంది కాబట్టి ఆయన ప్రతి సంవత్సరం వినాయక విగ్రహాలు పుస్తకాలు ప్రింట్ చేయించి అందరికి పంచిపెట్టడం అనువైతే ఇటువంటి కార్యక్రమాలు అనేక సర్వీస్ కార్యక్రమాలు ఆయన చేస్తున్నారు. మరి వినాయకుడు తప్పకుండా హేమంత్ కుమార్ని వారందరినీ ఆశీర్వదించమని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఏమిటంటే ఈ మంచి కార్యక్రమం వాగ్దేవి స్కూల్ ప్రెమిసెస్లో జరగడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. వాగ్దేవి స్కూల్ చాలా పాపులర్, వారు ప్రతి సంవత్సరం అనేక సర్వీస్ కార్యక్రమాలు చేస్తూ ఉంటారన్నమాట. ఈరోజు కూడా కొంతమంది మంచి టీచర్స్ని వాళ్ళని సెలెక్ట్ చేసి వారికి బహుమతులు ఇవ్వటం అన్నదానం చేయటం చేస్తున్నారు, వారికి ధన్యవాదాలు. ఈ నేపథ్యంలో మా ఏసీటీ టీవీ వారికి కూడా ధన్యవాదాలు, ఎందుకంటే మంచి కార్యక్రమాలని కవర్ చేయడానికి వచ్చారు, చాలా సంతోషంగా ఉంది. మే గాడ్ వినాయక బ్లెస్ ఎవ్రీవన్ విత్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. థ్యాంక్ యూ. వాగ్దేవి స్కూల్ ఆవరణలో ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి వేడుకలు, మరి ప్రొఫెసర్ జిఎస్ఎన్ రాజు గారు మాజీ ఉపకులపతి ఆంధ్ర యూనివర్సిటీ ప్రస్తుత సెంచురీ యూనివర్సిటీ ఉపకులపతిగా గత 9 సంవత్సరాల నుండి కూడా ఆయన వైస్ ఛాన్సలర్గా పనిచేస్తూ మా గురువర్యులుగా పేరు ప్రఖ్యాతలు ఈ యొక్క సమాజానికి తెచ్చినటువంటి మరి డాక్టర్ జిఎస్ఎన్ రాజు గారి ఆధ్వర్యంలో మట్టి వినాయకులు పంపిణీ ఈరోజు వాగ్దేవి స్కూల్లో అక్కయ్యపాలెంలో ప్రారంభించడం జరిగింది. ప్రతి ఏటా చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా వస్తున్నారు. ఈరోజు ఈ యొక్క టీచర్స్ డే సందర్భంగా వాగ్దేవి స్కూల్ యాజమాన్యం కూడా మరి టీచర్స్కి వారి తోటి సిబ్బంది అందరికీ కూడా వారు బియ్యంతో పాటు అన్ని రకాల ప్రావిజన్స్ కూడా ఈ సందర్భంగా పంచుతున్నారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క టీచర్స్ డే కార్యక్రమాన్ని గొప్ప పెద్ద ఎత్తున చేయాలన్న సదుద్దేశంతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం తలపెట్టడం జరిగింది. టీచర్స్ అందరికీ, సమాజంలో ఉన్న పెద్దలందరికీ కూడా టీచర్ డే శుభాకాంక్షలు. సాలగ్రామపురం పోర్టు స్కూల్ సమస్య పరిష్కారానికి కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజును స్కూలు పూర్వ విద్యార్థుల సంక్షేమ సంఘం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి అభినందించింది. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ పార్లమెంటు సభ్యులు జీవీఎల్ నరసింహారావు సహకారంతో ఈ ఏడాది 8, 9, 10వ తరగతుల నిర్వహణకు పోర్టు యాజమాన్యం అంగీకారం తెలపడం సంతోషంగా ఉందన్నారు. పోర్టు స్కూల్ పూర్వ విద్యార్థుల సంక్షేమ సంఘం ప్రతినిధి త్రినాథరావు మాట్లాడుతూ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ద్వారా పోర్టు స్కూలు నిర్వహణ సమస్య పరిష్కారానికి ఎంతో కృషి చేసిన విష్ణుకుమార్ రాజును మర్యాదపూర్వకంగా కలవడం సంతోషంగా ఉందన్నారు.
ఎంతో కాలం నుంచి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కృష్ణ మళ్ళీ గోదావరి అనే రెండు స్కూల్స్ రన్ అవుతున్నాయి కానీ దురదృష్టవశాత్తు ప్రతి సంవత్సరం ఒక్కొక్క క్లాస్ ని తగ్గించి ఆ విధంగా ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న క్లాసెస్ ని ఆఖరికి ఇప్పుడు 8వ తరగతి 9వ తరగతి 10వ తరగతి మూడు క్లాసుల వరకునే రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది దానికి ముఖ్యంగా కారణం ఏంటంటే పోర్ట్ ట్రస్ట్ తాలూకా వారు పిల్లలు ఎవరు ఇక్కడ చదవటం లేదు అనే ఉద్దేశం తోటి ప్రతి సంవత్సరం ఒక్కొక్క క్లాస్ ని తగ్గించేటము జరుగుతుంది ఇది మేము ఎలక్షన్స్ ముందు కార్పొరేషన్ ఎలక్షన్స్ ముందు ప్రచారం గురించి వచ్చినప్పుడు అంతకు ముందు కూడా మాకు చెప్పడం జరిగింది ఎంపీ గారు జీవీఎల్ నరసింహ గారు వచ్చినప్పుడు ఇత్రనాథ్ గారు అట్లాగే అక్కడ ఉన్న పెద్దలు స్కూల్ పిల్లలు తాలూకా తల్లిదండ్రులు వారు చెప్పడం జరిగింది మేము ఒకటే చెప్పాం మేము గెలిచినా ఓడిపోయినా మీ స్కూలుకి మాత్రం మేము చేయవలసిన సహకారం చేస్తామని చెప్పి ఆ రోజు మా ఎంపీ గారు జీవీఎల్ గారు నేను ఇంకా అందరూ కూడా ఉన్నాము ఇప్పుడు ఈ మధ్య కాలంలో మళ్ళీ వారు చెప్పడం జరిగింది ఈ స్కూల్ 8వ తరగతి నుంచి ఉన్న క్లాస్ ని కూడా తీసేస్తున్నాము అని చెప్పి ఆ పిల్లల తల్లిదండ్రులు కంగారు పడుతున్న నేపథ్యంలో మా దగ్గరికి వస్తే మేము పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ గారిని కలవటం జరిగింది వారు పర్వాలేదు ఈ సంవత్సరము 8వ తరగతి క్లాసులు ఇక్కడే రన్ అవుతాయి అని చెప్పడం జరిగింది సో 8 9 10వ తరగతులు ఇక్కడే జరుగుతాయి 8th క్లాస్ ఈ మధ్యంతా 2 నెలల నుంచి కూడా 8th క్లాస్ పిల్లల తాలూకా టీసీలు ఇచ్చేస్తాం క్లోజ్ చేస్తాం అని చెప్పిన తర్వాత పోర్ట్ ఆ స్కూల్లో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులు పిల్లలు కూడా చాలా ఆందోళన చెందారు ఆందోళన చెందడం చూసి ఈ మా పోర్ట్ సాలిగ్రాంపురం పోర్ట్ పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులందరూ కూడా చాలా ఆందోళన చెంది మనందరం కూడా మనం చదువుకున్న స్కూలు ఈ స్కూలు అంతరించిపోకూడదు ఇది కంటిన్యూగా సాగాలి అని చెప్పి వీళ్ళందరూ అనుకోవటం జరిగింది ఆ సందర్భంలో ఈ లాస్ట్ టైం కూడా స్కూల్ క్లోజ్ చేసేస్తుందని అంటే సార్ ఎమ్మెల్యేగా నుండి ఉండేటప్పుడు సారే పూనుకొని ఆ స్కూల్ని రన్ అయ్యేటట్టు చేశారు సమాజానికి మార్గదర్శకుడు ఉపాధ్యాయుడేనని 65వ వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు అన్నారు బీసీ రోడ్డు దయాలనగర్ పార్టీ కార్యాలయంలో రోటరీ సౌత్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఉపాధ్యాయ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ప్రభుత్వ ప్రైవేటు టీచర్లను సత్కరించి మాట్లాడారు సమాజంలో ఉపాధ్యాయ వృత్తికి ఎనలేని గౌరవం ఉందని అన్నారు సర్వేపల్లి రాధాకృష్ణన్ను ఆదర్శవంతంగా తీసుకుని ఉపాధ్యాయులు సేవలందించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రతినిధి రవివర్మ తదితరులు పాల్గొన్నారు వందనాలు చేస్తూ ఉన్నాం తల్లిదండ్రుల తర్వాత గురువులే ప్రథమ స్థానం ఒక గురువు మంచి గురువు అయితే ఆ గురువు ఎంత మంది శిష్యులు తయారు చేయగలిగితే మంచిగా అది సొసైటీ అంత మంచిగా నడుస్తుందని ఈ రోజు నిరూపిస్తూ జరుగుతూ ఉన్నది ఒక స్కూల్ టీచరు ఒక మంచి బాధ్యత అయిన టీచర్ అయితే ఆ స్కూల్లో ఉన్న 500 మంది పిల్లలు కూడా ఒక మంచి బ్యాచీగా బయటికి వచ్చి వారి సమాజానికి మంచి చేసే విధంగా ముందుకు నడుస్తారు అదే ఒక తల్లి మంచిదైతే వారిద్దరు పిల్లలు మాత్రమే మంచి చెప్పగలదు ఒక టీచర్ మంచి అయితే ఆ బ్యాచ్ అంతా మంచి సొసైటీకి ఉపయోగపడతారని ఈరోజు నమ్ముతూ ఉన్నాం ఈరోజు పరిస్థితి చూస్తే గురువు ఇంపార్టెంట్ ఈరోజు కాదు నాటి కాలం నుంచే గురువు ఇంపార్టెంట్ అనేది తెలుసు ప్రతి ఒక్కరు కూడా ఒక గుమస్తా ఉద్యోగం నుంచి రాష్ట్రపతి ఉద్యోగం వరకు చేసేవారు కూడా ఆ గురువు మంచి గురువు దగ్గర అధ్యాధ్యాత్మం చేసిన వారే గొప్పవారు అయ్యారు తప్ప ఏదైనా గురువు చెడ్డ గురువు కానీ వాళ్ళకి పడితే వాళ్ళ దురదృష్టంగా ఆ బ్యాచ్ అంతా దురదృష్టంగా కూడా పోయే పరిస్థితి కూడా చూసాం ఒక మంచి గురువు కింద శిష్యువర్గం చేస్తే వారు గొప్పవాడు అవుతాడని చెప్పి మన పాత కాలం నుంచి కూడా వచ్చింది అలాంటి గురువులకి ఈరోజు సన్మానం చేసే అదృష్టం నాకు కలిగించిన రోటరీ క్లబ్ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా తన వార్డులో ఏ కుటుంబానికి కష్టం వచ్చినా అండగా ఉంటానని 74వ వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి అన్నారు వార్డు పరిధిలోని దయాలనగర్ ఏఎస్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో జరిగిన సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు స్థానికంగా నివాసం ఉంటున్న తాడయ్య అనే ప్రైవేటు కార్మికుడు కొద్ది రోజుల క్రితం రోడ్డు యాక్సిడెంట్కు గురయ్యాడని ప్రస్తుతం గాజువాకలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ తాడయ్య కుటుంబం ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుసుకొని మిత్రులందరూ డబ్బులు సేకరించి ఆయన కుటుంబానికి నిత్యావసర సరుకులు నగదును అందజేయడం సంతోషంగా ఉందని అన్నారు
దయాల్ నగర్ లోవల ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో గత 5 నెలల్లో తాడయ్య అనే వ్యక్తి అనకాపల్లి వెళ్తుండగా నేషనల్ హైవే మీద ప్రమాదవశాత్తు ఒక వాహనం ఢీకొని మరి ఆయన వెళ్తున్న బైక్ మీద చెట్టు ఢీకొని ప్రమాద స్థితిలో చేరుకొనగా మరి వాళ్ళని ఆ రోజు కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా వాళ్ళ భార్య స్వాతి గారు విజయనగరం వాళ్ళ బంధువులు వాళ్ళ అమ్మగారు ఉండడం వల్ల చికిత్స నిమిత్తం విజయనగరం తీసుకెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి తన పోషకాహారం అంతా తనే చూసుకుంటుంది. మరి అలాంటి సమయాల్లో వాళ్ళ కష్టాల్లో ఉన్నారని తెలిసి గుర్తించి మన ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ వాళ్ళు ఇలాంటి కుటుంబం ఒకటి కష్టంలో ఉన్నదని గుర్తించి వాళ్ళకి ఈరోజు ఒక రైస్ బ్యాగ్ 7000 రూపాయల క్యాష్ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే వాళ్ళు ఆ కుటుంబానికి ఎల్లవేళగా తోడుగా ఉంటాం, ఏ అవసరం వచ్చినా వాళ్ళ పరిధిలోకి తీసుకురమ్మని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఏసీటి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీతమ్మధారలో 2.5 కోట్ల రూపాయలతో రాకెట్ పార్క్ అభివృద్ధి, శంకుస్థాపన చేసిన ఎంపీ విజయసాయిరెడ్డి. ధ్యానం జ్ఞానంతోనే విశ్వ ప్రగతి, ఎంవీపీ కాలనీ బ్రహ్మకుమారి చాప్టర్ రజతోత్సవంలో మంత్రి ముత్తంశెట్టి. వైసీపీలో పనిచేసే వారికే పదవులు, దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి వెల్లడి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ జోలికొస్తే ఖబర్దార్, నరేంద్ర మోడీ సర్కారుకు ఐఎన్టీయూసీ హెచ్చరిక. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ధరల నియంత్రణ చర్యలు చేపట్టాలి, ఏఐటీయూసీ డిమాండ్. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.